చంద్రయాన్ 2 ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల నోటిపై నానుతున్న పదం. పీహెచ్డీలు చేసిన వారి నుంచి ఓనమాలు తెలియని నిరక్షరాస్తుల వరకు, వివిఐపీల నుంచి మారుమూల ప్రాంతాలలో ఉన్న తాతయ్యల వరకు అందరి నోట ఇదే మాట. ఈ మధ్యకాలంలో దేశాన్ని ఇంతగా ప్రభావితం చేసిన మాట చంద్రయాన్ 2. సైన్స్, ఖగోళం, శాటిలైట్స్ అంటే తెలియని పసివాళ్లను సైతం అర్ధరాత్రి 2 గంటల వరకు టీవీలకు అతుక్కుపోయేలా చేసిందంటే జాబిల్లి యాత్ర భారతీయులను ఎంతగా ఆకర్షించిందో అర్థం చేసుకోవచ్చు. ప్రయోగం వేళ దేశం స్పందించిన తీరు మాత్రం అమోఘం. ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగాలంటే తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లుగా ఉండిపోయిన వారు కూడా చంద్రయాన్ 2తో బాగా కనెక్ట్ అయ్యారు. అంతలా జాతిని ఒక్కటై నిలిపిన చంద్రయాన్ 2 రెప్పపాటులో విజయానికి దూరమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్తో ఇస్రో గ్రౌండ్ స్టేషన్కి సంబంధాలు తెగిపోవటం శాస్త్రవేత్తలతో పాటు యావత్ దేశాన్ని నిరాశకు గురి చేసింది. ఇక్కడ మనం ఒక సంగతి గుర్తు చేసుకోవాలి. సుమారు 1000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశానికి, ముఖ్యంగా సామాన్యునికి ఉపయోగం ఏంటి అంటే అందుకు చాలా కారణాలు కనిపిస్తాయి. శాస్త్ర విజ్ఞానం మన జీవితాలను, సామాజిక సంబంధాలను నిరంతరం ప్రభావితం చేస్తుంది. సముద్రాల్లో కలిగే తుఫానులు కలిగించే వినాశనాన్ని ఉపగ్రహాలు అందించే సమాచారం ద్వారా ముందే తెలుసుకోవచ్చునని ఒకప్పుడు కలలోనైనా ఊహించామా? లక్షలాది మంది ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడగలమని భావించామా? అంతేకాదు, మనం ఈనాడు చూస్తున్న హెచ్డి 4K టీవీ ప్రసారాలకు కారణం శాటిలైట్లే. ఇలా చెప్పుకుంటూ పోతే అంతరిక్ష ప్రయోగాలు మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలిగించాయి. ఇక చంద్రయాన్ 2లోకి వస్తే, ప్రస్తుతం అధిక జనాభాతో భూమి బరువెక్కుతోంది. భవిష్యత్తులో భూగోళం తర్వాత మనిషి నివాసానికి అనువైన పరిస్థితులున్న ఏకైక ప్రాంతం చంద్రుడు. దానికి తోడు అనంత విశ్వం నుంచి భూమికి ఎప్పటికైనా ముప్పు పొంచి ఉందని ఎన్నో థియరీలు చెప్తున్నాయి. భూమిని ఎప్పుడెప్పుడు ఢీకొడదామా అని దూసుకొస్తున్న సుమారు 25,000 ఉల్కలు, ఇతర శకలాలు సిద్ధంగా ఉన్నట్లు నాసా అంచనా. ఇటువంటి కారణాల వల్ల విశ్వంలోని ఆవాస యోగ్యమైన గ్రహాలను కనిపెట్టాలని మనిషి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే అమెరికా, రష్యా, చైనాలు కాలుమోపి అనేక ప్రయోగాలు చేసినప్పటికీ భారత్ పంపిన చంద్రయాన్ 1 వల్లే అక్కడ నీటి జాడ ఉందని తెలిసింది. అలాగే అగ్రరాజ్యాలు సైతం ఇప్పటి వరకు చంద్రుని దక్షిణ ధ్రువం మీదకు వ్యోమనౌకను పంపలేదు. ఈ ఘనత సాధించిన తొలి దేశంగా నిలవాలన్నదే భారత్ లక్ష్యం. చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఇస్రో ఒక సవాల్గా తీసుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం కోసం ఓ క్రయోజెనిక్ ఇంజిన్ కీలకం. దీనిని తయారు చేసే సామర్థ్యం మనకు లేదు. ఇందుకోసం మన చిరకాల నేస్తం రష్యాను శాస్త్రవేత్తలు సహాయం కోరారు. ముందు ఇందుకు ఒప్పుకున్న రష్యా తర్వాత హ్యాండ్ ఇచ్చింది. అయినప్పటికీ పట్టువదలని ఇస్రో శాస్త్రవేత్తలు స్వయంగా క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేశారు. దానితోపాటు ఈ మిషన్ కోసం వాడిన పరికరాలన్నీ ఇండియాలోనే తయారు చేశారు. తొలుత సాంకేతిక కారణంతో ప్రయోగం వాయిదా పడినా వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించింది. అయితే అది అనుకున్నంత సులభం కాదు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి, వాతావరణ పరిస్థితులు భూమికి భిన్నంగా ఉంటాయి. చందమామపై గాలి లేదు. అందువల్ల అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇందుకు ఇంధనంతో పాటు ల్యాండింగ్కి సరైన స్థలాన్ని ఎంచుకోవడము ముఖ్యమే. ఈ ప్రక్రియకు చాలా ఖచ్చితత్వం అవసరం. మొత్తం చంద్రయాన్ 2 ప్రయోగంలో చివరి 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో చైర్మన్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన ఊహించినట్లుగానే చంద్రుడు ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే ల్యాండర్తో గ్రౌండ్ స్టేషన్కి కమ్యూనికేషన్ తెగిపోయింది. ఇందుకు కారణాలు ఏమై ఉంటుందని మాత్రం ఇస్రో చెప్పలేదు. సెంట్రల్ ఇంజిన్లో సాంకేతిక లోపం కారణంగా అది థ్రస్ట్ను అందించలేకపోయిందని, ఫలితంగా వేగాన్ని తగ్గించే ప్రక్రియ అనుకున్నట్లుగా జరగలేదని కొందరు నిపుణులు చెప్తున్నారు. నిజానికి ల్యాండర్ సెకండ్కు 2 మీటర్ల వేగంతో చంద్రుడు ఉపరితలంపై దిగాలి. అయితే జాబిల్లి గురుత్వాకర్షణ శక్తి ల్యాండర్ను వేగంగా కిందకి లాగి ఉండొచ్చని భావిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రుని 2 బిలాల మధ్యన ఉన్న 2 ప్రాంతాల్లో సమతలంగా ఉన్న ప్రదేశాన్ని ల్యాండర్ తన మేధస్సు ద్వారా ఎంచుకొని దిగాలి. అనంతరం దానిలోంచి రోవర్ ప్రజ్ఞాన్ కిందకు వస్తుంది. అనంతరం చంద్రుడిపై ఉండే 14 రోజుల పగటికాలంలో బ్యాటరీలను రీఛార్జ్ చేసుకొని చంద్రుని ఉపరితలంపై ఉన్న నీటి స్ఫటికాలు, ఖనిజ లవణాల ఆధారాలను సేకరిస్తుంది. ఇంతకీ ప్రయోగం సక్సెస్ అయినట్లా, కానట్లా అని చూస్తే, గతంలో జరిగిన అంతరిక్ష ప్రయోగాలను బట్టి చూస్తే 95% ప్రయోగం విజయవంతమైందని
కేవలం 5% మాత్రమే విఫలమైనట్లు నిపుణులు భావిస్తున్నారు. చంద్రయాన్ 2 కోసం వినియోగించిన 13 పరికరాల్లో 10 ఆర్బిటాల్లోనే ఉన్నాయి. ఇది చంద్రుడికి కక్షలో నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది. 7 పాటు ఇది చంద్రుడి ఛాయాచిత్రాలను, విలువైన సమాచారాన్ని పంపిస్తుంది. ల్యాండర్ ఇక ధ్వంసమైనట్లేనని అందరూ ఆశలు వదిలేసుకుంటున్న సమయంలో విక్రమ్ ఆచూకీ దొరికిందని ఇస్రో ఒక శుభవార్త చెప్పడంతో భారతీయులు సంబరాలు జరుపుకున్నారు. ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని, ల్యాండింగ్ సమయంలో విక్రమ్ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ శాస్త్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఇస్రో తెలపడం ద్వారా చంద్రయాన్ 2 భారతీయుల ఆశలు సజీవంగా ఉంచింది. అతి త్వరలోనే విక్రమ్తో సంబంధాలు పునరుద్ధరించి విశ్వవిని వీధుల్లో భారతదేశ ఖ్యాతిని ఇస్రో రెపరెపలాడించాలని కోరుకుందాం.